సూపర్ తెలుగు ప్రేక్షకులు పోలీస్ చిత్రాలంటే మంచి ఆసక్తినే కనపరుస్తారు అందుకే కొండవీటి సింహం పోలీస్ స్టోరీ పోకిరి లక్ష్మీ నరసింహ ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకాధారణ పొందాయి ఇలాంటి కోవలో విజయవంతమైన చిత్రమే సింగం తెలుగు తమిళ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో సూర్య పవర్ఫుల్ పోలీస్ గా యాక్ట్ చేసిన సింగం బ్లాక్ బస్టర్ కావడంతో సింగం భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ లో వస్తున్న థర్డ్ మూవీ సింగం త్రీ ఫస్ట్ రిలీజ్ అయిన రెండు పార్ట్స్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్ విలన్స్ తో తలపడ్డ నరసింహం మూడో పార్ట్ లో కూడా ఎలా ఉంటాడో అసలు నరసింహం టార్గెట్ చేయబోయే విలన్ ఎలా ఉంటాడో ఏ కాన్సెప్ట్ తో సింగం త్రీ ఉంటుందో అని ఆసక్తి కలిగింది వీటితో పాటు ప్రేక్షకులను పరిగటించేలా ఉండే హరిటేకింగ్ ఆకట్టుకునే సూర్య యాక్టింగ్ సినిమా రేంజ్ ను పెంచుతూ వచ్చాయి మరి సింగం త్రీ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే విషయానికి వస్తే మంగళూరులో ఓ కేసును డీల్ చేస్తున్న కమిషనర్ అంటే జయప్రకాష్ రెడ్డిని ఎవరో చంపేస్తారు ఈ హత్యను సీరియస్ గా తీసుకున్న కేంద్రం సిబిఐ కేసుని అప్పగిస్తుంది సిబిఐ ఆఫీసర్ గా ఆంధ్ర పోలీస్ ఆఫీసర్ నరసింహం అంటే మన సూర్యను నియమించి అతనికి కేసును అప్పగిస్తారు కేసును డీల్ చేయడానికి వచ్చిన నరసింహం ముందు కమిషనర్ హత్య కేసుని పట్టించుకోనట్టుగా బిహేవ్ చేస్తాడు కానీ డీల్ చేస్తూ ఉంటాడు తనకు పెళ్ళైన భార్య నుండి విడాకులు తీసుకున్నానని అబద్ధం చెప్తాడు నరసింహం అదే లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ విద్య హాసన్ అబద్ధం చెప్పి నర్సింహం చేరుతుంది నరసింహం ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో విద్య నరసింహం ను లంచగొండి ఆఫీసర్ గా భావించి ఆర్టికల్ రాసేస్తుంది కానీ అప్పుడే నరసింహం తనేంటో ప్రూఫ్ చేసుకుంటాడు సిటీలో జరుగుతున్న అన్యాయాలకు కారణమైన మధుసూదన్ రెడ్డి అంటే మన శరత్ సక్సేనాను అరెస్ట్ చేస్తాడు అయితే కమిషనర్ హత్య చేసిన కారణం తెలిసిన నరసింహంకు షాకింగ్ నిజం తెలుస్తుంది విఠల్ అంటే అనూప్ సింగ్ చేస్తున్న వ్యాపారం ఏంటో తెలుసుకున్న నరసింహం విఠల్ కు ఎలా ఎదురెళ్తాడు అసలు విఠల్ ఎవరు నరసింహం కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాస్ట్ పర్ఫార్మెన్స్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా స్టోరీ సింగం టూ లానే ఉండడం అండ్ మ్యూజిక్ యాక్టింగ్ పరంగా చూస్తే యముడు సింగం నరసింహం అనే పాత్రకు తన ఎనర్జెటిక్ నటనతో ప్రాణపోసిన సూర్య సింగం త్రీలో తనదైన నటనతో స్వైర విహారం చేశాడు డాన్స్ లు ఫైట్స్ లో సూర్య నటన్ ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి సింగం త్రీలో సూర్య యాక్టింగ్ లో ఫోర్స్ పెరిగింది కానీ తగ్గలేదు ఆ ఫోర్స్ ని సూర్య బ్యాలెన్స్డ్ గా చేశాడు అనుష్క కావ్య క్యారెక్టర్ లో యాక్ట్ చేసింది అయితే అనుష్క చాలా లావుగా కనిపించింది ఇక గ్లామర్ డాల్ శృతి హాసన్ యాక్టింగ్ చాలా చాలా ఆకట్టుకుంది వెలన్ క్యారెక్టర్ లో నటించిన అనూప్ సింగ్ తనదైన యాక్టింగ్ తో మెప్పించాడు సూరి నాజర్ రాధారవి శరత్ సక్సేనా అందరూ వారి వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు ఇక టెక్నికల్ పరంగా చూస్తే సింగం వన్ సింగం టూ సినిమాల స్టైల్లోనే డైరెక్టర్ హరి సినిమాను పవర్ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు అయితే స్టోరీ రన్ అయ్యే విధానం చూస్తే సింగం టూ చూసిన ఫీలింగే కలుగుతుంది ఈ సినిమాలో పర్యావరణం అనే పాయింట్ ను తీసుకుని దాన్ని సింగం త్రీ కి మిక్స్ చేసిన తీరు చాలా బాగుంది ఇక ప్రియన్ సినిమాటోగ్రఫీ ఫుల్ ఆన్ ఇంప్రెస్ చేస్తుంది హరి స్టోరీకి తగిన విధంగా ప్రియన్ కెమెరా వర్క్ ఫాస్ట్ గా ఉంది హారిస్ జయరాజ్ మ్యూజిక్ మెప్పించలేదు ట్యూన్స్ అస్సలు రిజిస్టర్ కాలేకపోయాయి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే ఓకే గానే ఉండింది టీఎస్ ఎడిటింగ్ బాగుంది శశాంక్ కంటి మాటలు ఓకే ఉన్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి బాటమ్ లైన్ సింగం త్రీ ఎనర్జిటిక్ యూనివర్సల్ కాప్ సో విత్ స్టార్స్ మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Hi, this is Sivakarth again. Check out my exclusive updates on IG Telugu YouTube channel.